फ्रेंड्स वेलकम बैक टू माय चैनल ए गुड टाइम विद मधु मेरे गाना चैनल फर्स्ट टाइम चूस्तुंटे कंपलसरी सब्सक्राइब చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇంకా కామెంట్ చేయండి ఇంకా ఈ రోజు రెసిపీకి వస్తేనండి ఈ రోజు సింపుల్ గా ఒక బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అండి చాలా హెల్తీగా ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా సరే చేసుకుంటూ ఉంటారు మెయిన్లీ నార్త్ సైడ్ లో ఇది ఎక్కువ ఫేమస్ అండి అదేంటంటే దలియా दलिया अनेदी मनकी गोधुमुलतो चेस्तारू ओट्स तो चेस्तारू अदी मनकी खिचड़ी किंद चेसुकोवच्चू अंटे स्वीट गा चेसुकोवच्चू हाट गानु चेसुकोवच्चू स्वीट गा अयिते स्वीट दलिया मनकी स्वीट गानु इष्टपड़े वाळ्ळकि अला तिंटारू मार्निंग ब्रेकफास्ट किंद लेदंटे खिचड़ी किंद उप्मा किंद अला कूडा चेसुकोवच्चू ई रोजु नेनु मीकु स्वीट दलिया अंडि सिंपल गा अयिपोये ओट्स तोटि स्वीट दलिया चेद्दारनि चूपिस्तुन्नानु अदी पिल्ललकु गानि पेद्दवाळ्ळैना सरे मार्निंग ब्रेकफास्ट किंद లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ స్నాక్ టైంలో కూడా చేసుకోవచ్చు నైట్ డిన్నర్ కూడా ఫుల్ అయిపోతుంది ఓట్స్ అంటే మనకి ఫుల్ బాడీలో మనకి ఏదైనా సరే కడుపుకు ఫుల్ అయిపోయే ఐటమ్ అనేది ఏదైనా ఉందంటే అది ఓట్సేనండి ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా అది తిన్నాక మనకి ఇంకా ఆకలి కూడా వేయదు సో ఈ ఐటమ్ అనేది నేను సింపుల్గా ఎంత ఈజీగా ఏ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నానో ఆ ప్రొసీజర్ ఏంటో నా వీడియోలో ఈరోజు చూపిస్తాను సో చూసేసేయండి మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి మార్నింగ్ టైంలో మనకి తొందరగా అయిపోవాలి ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అనేది ఓట్స్ ఉంటే ఇంట్లో ఈజీగా అయిపోతుంది అది మనకి సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఈ వీడియోలో మీరు ఆ ప్రొసీజర్ ఏంటో చూసేసేయండి స్వీట్ ఓట్స్ దలియాకండి ఓట్స్ ఒక బౌల్ తీసుకున్నానండి ఈ ఓట్స్ ఏ బౌల్ తోటి అయితే తీసుకున్నాను ఆ బౌల్ తోటి పాలు 2 to 2.5 cups తీసుకుంటాను దాంట్లో వేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ ఇంకా మిస్రీ పౌడర్ ఇది షుగర్ రీప్లేస్మెంట్ అండి మీరు స్వీట్నెస్కి షుగర్ యూజ్ చేయకుండా మిస్రీ అయినా యూజ్ చేయొచ్చు లేకపోతే హనీ అయినా యూజ్ చేయొచ్చు నేను ఇది మిస్రీ పౌడర్ ఒక 2 tablespoons దాకా తీసుకుంటున్నాను మీకు స్వీట్నెస్ ఎంత కావాలనేది అంతవరకు తీసుకోవచ్చు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నానండి బౌల్కి కూడా పెట్టుకోవచ్చు నాకు ప్యాన్ అయితే ఈజీగా ఉంటుందని ప్యాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఒక కప్పు పోసుకున్నాను 2.5 cups వరకు పాలు పోసుకుంటున్నాను నేను ఇదిగోండి 2.5 cups వరకు పాలు పోసుకుంటున్నాను ఇప్పుడు హైలో పెట్టుకునండి పాలు మరగాలండి ఫుల్గా బాయిల్ అయ్యేటట్టు బాయిల్ అవ్వనివ్వండి వీటిని పాలు మరగడానికి వచ్చాయండి ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం ఒక యాలక్కాయని పౌడర్ కింద కొంచెం దంచేసుకొని వేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా మనం మామూలుగా రోస్ట్ చేసైనా వేసుకోవచ్చు నేను దీంట్లో డైరెక్ట్గా వేసేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ ఇదిగోండి జీడిపప్పు బాదం పప్పు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను వీటిని వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఓట్స్ అండి ఓట్స్ ఒక బౌల్ తీసుకున్నాను కదా ఇది కూడా వేసేసుకుని జస్ట్ అలా మిక్స్ చేసుకోండి ఇది మనం దలియా అని చెప్పి నార్త్ సైడ్ అంటారండి మనకి ఇది పాయసం అని కూడా అనుకోవచ్చు ఓట్స్ పాయసం అని కూడా చేసుకో అనుకోవచ్చు ఎందుకంటే సేమ్ పాయసం ప్రొసీజరే ఇది మామూలుగా దలియా అయితే వీట్ తోటి అంటే గోధుమలతోటి చేస్తారు ఓట్స్ తోటి చేస్తారు బ్రేక్ఫాస్ట్కి కదండి హెల్తీగా ఉంటుంది కాబట్టి మనం ఇది ఓట్స్ తోటి చేస్తున్నాం మన సౌత్ ఇండియన్ దాంట్లో అయితే పాయసం అనుకోవచ్చు ఓట్స్ పాయసం ఇదిగోండి ఓట్స్ కూడా వేసేసుకుని అంతా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మిస్రీ పౌడర్ అండి ఇది మీరు స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకోండి ఇవి రెండు కాకుండా బెల్లం కూడా వేసుకోవచ్చు కాకపోతే బెల్లం వల్ల కొంచెం టేస్ట్ మారుతుంది సో షుగరు వద్దు అనుకున్న వాళ్ళు మిస్రీ కానీ హనీ కానీ వేసుకోవచ్చు ఇది మీకు స్వీట్నెస్ సరిపడా వేసుకోండి ఇది మంచిగా బాయిల్ అవ్వనివ్వండి దీన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాం కదండి ఓట్స్ కూడా మనకి ఉడకాలి కాబట్టి ఒక 5 minutes అండి 5 minutes మనకి సిమ్లో పెట్టుకుని జస్ట్ ఇలా కలుపుకుంటూ ఉంటే మొత్తం రెడీ అయిపోతుంది ఇది మార్నింగ్ పూట చేసుకోవచ్చు అండి హెల్తీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ కింద లేదంటే ఈవినింగ్ స్నాక్ కింద సడన్గా స్వీట్ చేయాలనుకున్నా లేకపోతే పిల్లలకి ఏదైనా స్నాక్ ఇవ్వాలనే ఓట్స్ తోటి కాబట్టి హెల్తీగా ఉంటుంది ఇదైనా చేసుకోవచ్చు మనం ఈవినింగ్ టైంలో స్నాక్ కింద కూడా బాయిల్ అవుతుంది మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా జస్ట్ కొంచెం క్రంచీగా నోటికి తగిలితే బాగుంటుంది కాబట్టి దీంట్లోనే వేసేసుకున్నాను
జస్ట్ ఓట్స్ ఏంటంటే లమ్స్ రాకుండా ఒక్కసారి ఇలా తిప్పుకోండి. స్టార్టింగ్ వేసినప్పుడు నేను చెప్పడం మర్చిపోయాను, మనకి ఓట్స్ లమ్స్ వస్తాయి కాబట్టి ఒకసారి వేయంగానే ఇలా తిప్పుకుంటూ కొంచెం నేను సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అండి ఇది బాయిల్ అయ్యేంత వరకు మరుగు వస్తే మనకి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అయిపోయినట్టే లెక్క. అప్పుడు ఇదిగో చూడండి స్టవ్ మీద ఇంకా బాయిలింగ్కి వచ్చింది, ఉడికిపోయింది మొత్తం. ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ బ్రేక్ఫాస్ట్ కింద లేకపోతే స్నాక్ కింద చేసుకునే దలియా అండి, ఓట్స్ దలియా రెడీ అయిపోయింది. ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే స్వీట్ ఓట్స్ దలియా అండి. దీన్ని మనం బాదం పప్పు జీడిపప్పుతో ఇలా గార్నిష్ చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దలైనా ఎవరు తీసుకున్నా కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈజీగా అయిపోతుంది, 2 మినిట్స్లో అయిపోతుందండి. ఇది మనకి హెల్తీగా కూడా ఉంటుంది. సో మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఇచ్చి ఎలా ఉందనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకో డిఫరెంట్ హెల్తీ రెసిపీ తోటి డిఫరెంట్ వీడియోస్ తోటి మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.